సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం వెనక సైడ్లో ఒకసారి చూసి అప్పుడు ఆలోచించాలి. పరిస్థితి మరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గారు, శ్వేత గారు, రాజేష్ గారు, సురేష్ గారు, మీ అందరికీ మరి జాతీయ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నమస్కారాలు. అయితే ఎన్టీఆర్ విషయంలో వస్తే ఆయనకు కులము, ప్రాంతము, అదేవిధంగా మతము ఎప్పుడు మాట్లాడలే. ఎన్టీఆర్ గారు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నల్గొండ జిల్లాలో 38,000 మెజారిటీతో, అది పోరాటాల గడ్డ, భూమి కోసం, భక్తి కోసం, ముక్తి కోసం 1946 నుంచి 51 వరకు కొనసాగినటువంటి సాయుధ పోరాటం, అటువంటి ప్రాంతం అది. అక్కడ అన్నగారు 38,000 మెజారిటీతో నల్గొండ శాసనసభ నుంచి గెలవడం జరిగింది. అయితే మన పార్టీలో రెండు ప్రతిజ్ఞలు విజయవంతమైనవి. ఒకటి, పెద్ద ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో శాసనసభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వక అవమానపరిస్తే నేను ఈ సభలోనికి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేశాం. ఆయన శపథం తర్వాత నేను కూడా షాద్నగర్ ఎమ్మెల్యేగా సభలకు రావడం జరిగింది. అయితే ఎన్టీఆర్ గారి విషయంలో చెప్తా, నేను కూడా ఎమ్మెల్యేగా లోపలికి వస్తే అటెండర్ ఏమన్నారంటే, సార్ ఇది ఓన్లీ ఫర్ మెంబర్స్ అన్నారు. అంటే నేనేదో స్టూడెంట్ లేకపోవచ్చిన, అంటే నేను అప్పుడు ఏం చెప్పినంటే, అరే నాయన దురదృష్టవశాత్తు నేను కూడా ఎమ్మెల్యేనన్నా. అంటే ఎన్టీఆర్ గారు 125 మంది చదువుకున్న యువకుల దగ్గర దగ్గర 45 మంది న్యాయవాదులు, 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, ఈ విధంగా చదువుకున్న వాళ్లకు, వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేసింది. అందులో తెలంగాణలో మేము చిన్నగుండి చదువుకున్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఊర్లో ఎవరైనా పోలీస్ పటేల్, మాలి పటేల్ పటివారి కూలి నాలి చేసే వాళ్ళని ఎట్లా పిలిచారు, ఏం రాజంగా బయకడ పనుంది వస్తావా అనేవాళ్ళు. ఇంకా లేడీస్ని కూడా అరే తురే అని మాట్లాడేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ జంగడు అనేవాడు జంగయ్య అయింది. ఇంకేమోనో లచ్చి ఏమో ఇట్లా పేరు పెట్టి ఆమె లక్ష్మమ్మ అయిపోయింది. ఇంకొక విచిత్రం ఏమంటే, ఇలా మనం కొంతమేరకు తెలిసిన వాళ్ళం మాట్లాడుతున్నాం, లేకుంటే ఆ ప్రేరణ ఇంకా సమాజంలో నాంచే ప్రయత్నం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో మాలకు, మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు ఇచ్చింది ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఆయన 46 ఆశ్రమ పాఠాలు ఇస్తే మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 294 ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఇచ్చేసింది. ఆయన మండల వ్యవస్థ తెస్తే మన నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన ఏం చేసిండంటే గుమ్మము దగ్గరికి పరిపాలనను తీసుకురావడం జరిగింది. కాకి మాధవరావు లాంటి సీనియర్ ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీలు గ్రామాల దగ్గరికి రావడం జరిగింది. అయితే కొంతమంది అప్పుడు బాధపడ్డ వాళ్ళు కూడా లేకపోలేదు, అరే పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం సెలవు దినాల్లో కూడా పని చేపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పని చేపించింది నా కొరకు, నీ కొరకు కాదు, సర్వ సమాజం కొరకు చేయించింది. అందుకే నేనేమంటున్నంటే ఈ పార్టీ ఎందుకు బలహీన పడ్డది అంటే, బలహీన పడలే. లాభం పొందిన మహానాయకులందరూ గోడ దుంకిను, ఎవడో నాలాంటి వాడు మిగిలింది. ఈ రోజుల
ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది మహానీయులు వెళ్ళిపోయింది. నేను పేర్లు చెప్పాను కానీ అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా ఒక్కోసారి అనిపించేది వీళ్ళందరూ ఇట్లా పోతుడు, ఇంతకు నేను తెలివిలేని వాడిని అనుకున్నా. అయితే ఇప్పుడు నాకు ఎన్ని ఏమంటారు దాన్ని మెచ్చుకోవడం అనాలి. ప్రేజ్ చేసే వాళ్ళు ఎట్లున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఎంబడే 119 నియోజకవర్గాల నుంచి పోయిన వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. అన్నా నువ్వు మంచి పని చేసినావు, పార్టీలకు వెళ్ళి పోకుండా మీ నాయకుడు అంటలేరు, మన నాయకుడు మళ్ళీ గెలిచిండు అంటున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే, జాతి మతములు సున్నా నిహం సున్నా, జాలరికి వ్యాసుడు మాలెతకు పరాశరుడు, సుతులు ద్విజులైరి లెక్కకిది మించి, ఇదన్నీ ఎన్టీఆర్ బోధించినయే. నేను కూడా అదృష్టవశాత్తు నా భుజం మీద చెయ్యి వేసి ఒక యువకునికి టికెట్ ఇచ్చిన మీరు గెలిపించాలన్నాడు పెద్ద ఆయన. అది మరవరాని అంశం. అందుకు రాముడు కానీ కృష్ణుడు కానీ లేక స్నేహమే రాసి జీవితం, స్నేహమే రాసి శాశ్వతం, నిప్పులాంటి మనుషులు. అంతేకాకుండా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిన అంశంలో పెద్ద ఆయన మనుషులంతా ఒకటి అనే దాంట్లో ఏమన్నాడంటే, ఎవడు రా భూస్వామి, ఎవడిది రా ఈ భూమి, దున్నేవాడే భూస్వామి, ఆ తర్వాత ఎవడు పంట వండిస్తాడో వాడే ఆస్వామి అన్నాడు. ఆ భూముల అంశంలోనే 1951 శ్రీరామనవమి 15వ తేదీన ఆచార్య వినోబా భావ గారు హైదరాబాదుకు రావడం, సర్వోదయ సమ్మేళనం శివరాంపల్లిలో జరిగితే అక్కడ అటెండ్ అయ్యి 3 పూసల పోచంపల్లికి పోయి అక్కడ బీదలందరూ కూడా, అయ్యా మాకు దున్నుకోవడానికి భూమి కావాలి అంటే, నా దగ్గర లేదు బిడ్డ, ఎవరైనా ప్రభుత్వానికి సంబంధం లేకుండా భూమి ఇవ్వగలరా దానపూర్వకంగా అంటే, వెదిరే రామచంద్రారెడ్డి గారు ఆనాడు 100 ఇచ్చిండు. ఆ 100 ఇచ్చినటువంటి వెదిరే రామచంద్రారెడ్డికి, అదేవిధంగా వినోబాబా భావే గారికి కాంస్య విగ్రహాలు పెట్టి, అంటే 101వ జయంతి సందర్భంగా వినోబా భావేకు రామచంద్రారెడ్డి గారికి కాంస్య విగ్రహాలు పెట్టి, చంద్రబాబు నాయుడు గారు 11/9/1996 అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇవన్నీ ఎవరికి జ్ఞాపకం ఉంటాయా? 1,25,000 ఫైళ్ళు క్లియరెన్స్ చేయడం జరిగింది సెక్రటేరియట్లో. ఒక ముఖ్యమంత్రిగా ప్రతి టేబుల్ దగ్గర పోయి ఈ పని ఎందుకు కాలేదు, ఎన్ని రోజులు పడుతుంది, జవాబుదారి తనం ఉండాలి, పూర్తి చేయాలి. తిరుపతిలో నాకు బోర్డు మెంబర్గా అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే హెల్త్ వర్కర్స్ వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది 3. అప్పుడు మేమేం చేశామంటే, అందరం మేమే మోరీలు ఊడ్చినాం. అంటే చంద్రబాబు నాయుడు గారు లీడర్ను కూడా తన కొరకే కాదు ప్రజల కొరకు పనిచేయాలనే విధానం తీసుకురావడం జరిగింది. ఆయన గ్రాడ్యుయేట్ చదువుకున్నప్పుడు 1972 నారవారిపల్లిలో గణేష్ ఏమంటారు సొసైటీ, విఘ్నేశ్వరా లేదన్న కరెక్ట్ ఐడియా లేదు కానీ గణేష్ సంఘం అని, వినాయక సంఘాన్ని ఏర్పాటు చేసి నారవారిపల్లి నుంచి 6 పక్క ఊరు భీమవరము ఏదో ఉంది అక్కడ రోడ్ వేయించి బస్సు సౌకర్యం కల్పించింది. అక్కడ ఉన్న ముండ్ల చెట్ల వెళ్ళి ఉంటే బుల్డోజర్లు పెట్టి తొలగించి పాడి పంటలు పడే విధంగా, అదేవిధంగా పాటగాలవల పునరుద్ధరణ చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్టూడెంట్గా చేయడం జరిగింది. 78 ఎమ్మెల్యేగా కాణిపాకం నుంచి చంద్రగిరి వరకు పాదయాత్ర చేయడం, ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మరి పెద్ద ఆయన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మన ఇప్పుడు అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇవన్నీ విద్య గరపడానికి మరి ఎన్టీఆర్ గారి కుమార్తె
మేడం భువనేశ్వరి గారు మేనేజింగ్ ట్రస్టీగా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆర్థిక సాయం కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో కూడా 50 లక్షల మన దగ్గర అయితే, మరి గూడూరు మహబూబాబాద్ పార్లమెంట్లో 50 లక్షల ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది మొన్న 2 సంవత్సరాల కింద. అంటే ఆ ట్రస్టులో ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి పెద్ద ఆమె ఎన్టీఆర్ తనయ్యను దుర్మార్గులు సభ్యులు అక్కడ సంబంధం లేని ఆమె గురించి మాట్లాడి అవమానపరిస్తే, నేను ఫస్ట్ టైం చూసిన చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టడం నాకు 2 సార్లు బాధ కలిగింది. ఒకటి 1 అక్టోబర్ 2003 అలిపిరి సంఘటన, తర్వాత విభజన తర్వాత శాసనసభ వదిలిపోయే రోజు, ఈ 2 నాకు చాలా బాధ కలిగించిన రోజులు. తర్వాత మేడంను అవమానపరిచిన సందర్భంలో ఈ కౌరవ సభలోనికి నేను రాను, ముఖ్యమంత్రిగా వస్తా అన్నప్పుడు ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు కూడా నాకు కొంత భయమేసింది. పెద్ద అయినప్పుడు ప్రతిజ్ఞ చేసిండు వచ్చిండు, మరి ఇప్పుడు మన జాతీయ అధ్యక్షుల వారు భగవంతుడు ఏం చేస్తాడు అని కొంత నాకు భయం ఉండే. అయితే నేను ఎక్కువ రాయలసీమల్నే మొన్న ఎలక్షన్లో తిరిగిన, అయితే ఒక 3 రోజుల ముందు మనకు అర్థమైపోయింది అందులో కులము మతం ప్రాంతం లేకుండా అందరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీ ఇస్తున్నారని. అయితే ఇవాళ ఏంటంటే మనమందరం కూడా మరి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రాష్ట్రాలే కాదు మనకు పొరుగు రాష్ట్రాల్లో కూడా అవకాశం ఉంది, కానీ అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం జరగాలి. కష్టకాలంలో కూడా తెలంగాణలో 15 మందిని ఇచ్చిర్రు, మిత్రపక్షానికి 6 ఇచ్చిండ్రు, ప్రజలు మనం దూరం చేయలే. పోతే ఏ లీడర్ హాస్ టు బిహేవ్ లైక్ ఏ బాయ్ షుడ్ బి ఇంపార్షియల్ అండ్ ఇంపర్సనల్, చిన్నపిల్లవాని వలె ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, అది మన పార్టీ నేర్పింది. కానీ పొద్దుగాల ఒక పార్టీ, పొద్దుముక్కు ఒక పార్టీ, ఇప్పుడే నాతో అని చెప్పిన ఆయన అప్పుడే వెళ్ళిపోయింది. హైదరాబాద్ నారాయణపేటకి వెళ్ళి వస్తుంటే హైదరాబాద్లో శీల పరీక్ష అవుతుంది, మళ్ళా సాయంత్రం పోతే మళ్ళీ అడుగుతున్నారా అన్నాడు, అర్ధగంటలోనే పోయిండు ఒక ఎమ్మెల్యే. అంటే నేనేమంటున్నంటే మనమందరం కూడా ఒక సంస్థలో, అంటే ఎన్టీఆర్ సంస్థలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతముగా భావించాలి. ఫోటోలకు పరిమితం కారాదు, లేక మొత్తం సోషల్ మీడియాకే మనం అడిక్ట్ కావద్దు. నిన్ను ఎవరైనా మెచ్చుకొని మెచ్చుకోకపోని ఎంతమంది ఉండని ఏం కానీ కష్టపడి పనిచేసే విధానానికి నాంది వలకడం, అంతేకాకుండా మనకు తెలియడం లేదు కానీ తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు బీద ప్రజలందరూ కూడా సైకిల్ ఉండాలనే కోరిక ఉన్నది, కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కలుపు మొక్కలన్నీ వచ్చి మంచివాణ్ణి వెనుకకు నెట్టి మళ్ళీ అవసరమైనప్పుడు గోడ దూకి మనల్ని అనాథలు చేసే ప్రయత్నమైంది. మొన్న చూడండి పోటీ చేయలేకపోయినాం, ఎందుకంటే ఆ దుర్మార్గుడు పెద్ద ఆయన కష్టాల పాలు చేసినందుకు. ఇక్కడ యువగలం న్యాయం గెలగాలని మన అమ్మవారు సారు 24 గంటలు పాదయాత్రలు అనే ఒక విధాలుగా, అంటే నేను అనుకుంటా ఆయనకు వచ్చినన్ని కష్టాలు ఈ కష్టాలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకునికి రాలేదు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం, నవ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2 పర్యాయాలు. ఇది మరి ఒక ఎవరో సోదరిమని చెప్పింది, ఎవరో మాట్లాడింది కదమ్మా శ్వేత, అంటే వెంకటేశ్వర స్వామి మన కొరకే ఆయనకు పునర్జన్మ ఇచ్చిండు అన్నారు. నేను కూడా నేనేమంటున్నంటే మీరు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ అనే పదం నేను ఎప్పుడు వాడను, ఎందుకు వాడనంటే ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్,
సంకుచితత్వమే మరణము, విశాల హృదయమే జీవనము అని స్వామి వివేకానందుడు అంటాడు. మరి మన పెద్ద ఆయన అన్నగారు కూడా వివేకానందుని వేషధారణలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా పనిచేసిండు. అలాంటి ధైర్యవంతుడు మరొకడు ఉట్టడు. అంటే వివేకానందుని వేషం వేస్తే వేరే వాళ్ళు ఓట్లు వేస్తారో లేదని మనం భయపడతాం. కానీ మరి ఆయన ఎన్ని వేయిన వల్ల పోగిడినా తక్కువే. అందుకు నేనేమంటున్నంటే యువకులు కాదు, ముసలివాండ్లు కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఆత్మ కాలేదు స్త్రీ పురుష ఆది భేద, ధైర్యం ఉండాలి, నిష్పక్షపాతత ఉండాలి. నాకు రేపు ఎమ్మెల్యే పదవి ఇస్తాడో లేకుంటే ఇంకా అధ్యక్ష పదవి ఇస్తాడో లేదో అని మనం పనిచేస్తే మనగడ సాగించలేము. ఈ వృక్షానికి నీళ్లు పోసే ప్రయత్నం చేయాలి. పండ్లు మరొకరు తప్పకుండా తింటారు. ఇప్పుడు నేనున్నా ఓ 4-5 ఏళ్ళు బతుకుతానో లేదు, కానీ నాకు ఇప్పుడు సర్టిఫికెట్ ఏమొస్తుందంటే రేపు పోయినా ఎల్లుండి పోయినా పోయిందాక కూడా చంద్రబాబు నాయుడు గారిని విడవకుండా ఉన్నాడా ఆ తమ్మును లాకంట. ఇక ఇంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఈ అశోక్ గౌడ్ గారు నాకేమిస్తాడు? అందుకు నేనేమంటున్నానంటే ఈ పార్టీ, మన శ్రీనివాస్ గారే ఎవరో చెప్పిండ్రు, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది. ఎందుకుంటుందా అంటే సూర్యుడు కూడా 7 గుర్రాలు ఉన్నాయి సూర్యునికి, నడిపేవాడు మాత్రం కుంటివాడు ఉన్నాడు. చక్రము 4 లేవు, సాధారణంగా రథానికి 4 చక్రాలు ఉంటాయి. ఈ సూర్యుని చక్రానికి ఒకే పయ్య ఉన్నది. దానికి కారణం ఏంటంటే 4 ఉంటే కన్నా ఆపుతారు, లేబర్ ప్రాబ్లం వచ్చి. అందుకు ఒకటే పయ్య పెట్టిండు, గుంజడానికి మాత్రం 7 ఉన్నాయి. అందుకు నేనేమంటున్నంటే మనమందరం కూడా కష్టపడి పని చేస్తే ఇంకో 2028-29 లోపల యువకులు, విద్యావంతులు, మరి పటిష్టమైనటువంటి ఆత్మబలం ఉన్న వాళ్ళందరూ కూడా అధికారములోనికి వచ్చే వరకు తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఒక కార్యకర్తగా, పోస్ట్ మీద కాదు. చంద్రబాబు నాయుడు గారు నాకు అన్ని రకాల పదవులు ఇచ్చిండు, ఇంచుమించు ఎక్కువనే. ఇవాళ పోలిట్ బ్యూరో, జనరల్ సెక్రటరీ, క్రమశిక్షణ కమిటీ, రాష్ట్ర కార్యదర్శి, ఈ విధంగా అనేకం. అందులో దళిత విభాగానికి అధ్యక్ష పదవి ఇచ్చి అంటరానితనము నిర్మూలన కార్యక్రమం ఆంధ్రలో రాయలసీమలో కాదు తెలంగాణ జిల్లాలో పెద్దిరెడ్డిపేట, మెదక్ జిల్లాలో పెట్టిండు. ఇది అనిర్వచపఠనీయం, అంటే అందరూ మాట్లాడాలి. కానీ కింది స్థాయిలో గ్రామాలలో రేపే ఒక ఆయన మునుగోడు నుంచి పాటలకెళ్ళి వెళ్ళిపోయాడు. కానీ వెనక కార్యకర్తలు జెండా కార్యక్రమం 22 గ్రామాలలో పెట్టిరు, రేపు ఉదయం ఉన్నది. అంటే మీరు కోరిన పని రేపటి నుంచే జరుగుతుంది. అందుకు నేనేమంటున్నంటే ఎంతమంది ఉన్నారా అనే దానికంటే వాళ్ళు 3 ఇప్పుడు లేటుకు వస్తున్నారు, ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు. పోతే ఏంటంటే మనకు కొద్దిగా సహనం కూడా అవసరం. సహనం లేకుంటే ఏమవుతుందంటే నావ సాగిపోతే నాకు వాట్లు బ్రతుకైతుంది, అప్పుడు నల్లనయ్యను మనం చూడలేము. ఇప్పుడు గెలిచినాక అంటున్నారు అయ్యే మేము కూడా ఉండేది ఉండే, అనవసరంగా పార్టీస్ పెట్టి పోతామనే అలసటత బాధ చాలామందిలో ఉంది. అందుకు ఏదే కానీ 100 మెట్లెక్కినాక కానీ అలసట వస్తుంది. సగానికి పోయి మనతో ఏడైతే దాన్ని వెనకపోతే ఉభయభ్రష్టత్వం అవుతుంది, అక్కడందడు వాడు ఇక్కడందడు. అందుకు తాటి చెట్టు పెట్టిన వాడు ఫలితం వాడే తినడు, అది 100 సంవత్సరాలకు వస్తుంది. అందుకు ఈ పార్టీలో యువకులందరూ, అంటే నేను ఎమ్మెల్యే చేసిన ఎంపీకి నిలబడ్డా ఓడిపోవచ్చు, కానీ ఈ పార్టీలో నాకు అనంతమైనటువంటి ఏమంటారు స్థాయి కల్పించిండు చంద్రబాబు నాయుడు. కాబట్టి నేను ఆయనకు ఇంకా పదవులు కోరి ఇబ్బందులు పెట్టే కార్యక్రమంలో ఉండకుండా ఉన్నంతకాలం ఈ సంస్థను కాపాడడానికి, నడపడానికి మాత్రమే ప్రయత్నం చేయగలను. మహిళా మనులు మాత్రం, మొగోళ్ళు మాత్రం చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఆ తల్లులు మాత్రం అట్లే ఉన్నారు. హరిశ్చంద్రుని సినిమా చూసినప్పుడు మనమేడవం కానీ వాళ్ళు ఏడుస్తారు.
ఇవాళ పరిస్థితి అట్లుంది. వెనక ఉన్నవాళ్ళు, ముందర ఉన్నవాళ్ళందరికీ కూడా నా ప్రార్థన ఏంటంటే, తెలుగుదేశాన్ని ఎందుకు విభజించరాయంటే వెనుకబడిన వర్గాలు బలోపేతమైతాయనే డబ్బులు ఉన్న వాళ్ళందరూ మోసం చేశారు. పోతే ఏంటంటే వాళ్ళను కదిలించడానికి ఎవరు ప్రయత్నం చేయలే. పేర్లు చెప్తే మీరు అందరు పరేషాన్ అవుతారు. అంటే ఒకే ఒక్కళ్ళాక ఇద్దరు ముగ్గురు మిగిలిన తప్ప ఎవరు లేరు. కానీ ఇప్పుడు వచ్చే ఫోన్లను బట్టి చూస్తే ఓ 15 రోజులల్లా, 4 రోజులల్లా చంద్రబాబు నాయుడు గారిని కలుపు, చంద్రబాబు నాయుడు గారిని కలుపు అనేదే ఎక్కువైపోయింది. తర్వాత తిరుపతి బో దర్శనాలు ఇప్పమనే వాళ్ళే ఎక్కువైంది. ఇది ఎక్కడి బాధనరు అనుకున్నా. అందుకు నేనేమంటున్నంటే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కష్టకాలంలో సహాయం చేసిన వాడే నిజమైన స్నేహితుడు. అందరూ ఊడ్చకపోయినప్పుడు పార్టీకి అంటిపెట్టుకున్న వాడే నిజమైన కార్యకర్త, వాడే కుటుంబ సభ్యుడు, అన్న, తమ్ముడు, సేవకుడు. కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ మాస్టర్, బట్ నోబడి వాంట్స్ టు బీ ద సర్వెంట్ ఆఫ్ ఇండియా. పని చేయడానికి ఎవరు డాస్ మీద కూర్చోనికనే ఇష్టపడతాం, అక్కడ కూర్చున్న వాళ్ళే ముగ్గురు, వాళ్ళే గొప్పవాళ్ళు. అందుకే మరి నేనేమంటున్నంటే, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు లేకుండా ఆయన ఆశీర్వాదంతో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో గ్రామ కమిటీలు వేసి, మండల కమిటీలు, అదేవిధంగా పార్లమెంటు కమిటీలు వేసి తప్పకుండా విజయ పతాన నడిపే విధంగా మళ్ళీ మనము అధికారంలోనికి గన వస్తే మళ్ళీ జన్మభూమి, ప్రజల దగ్గరికి పరిపాలన, మహిళా సాధికారిత ఇవన్నీ కూడా చేయగలమని. మొన్ననే నూతన అధ్యక్షుని ఎంపిక రోజు పెద్ద ఆయన ఏమన్నాడంటే, జూలైలో సభ్యత్వం ప్రారంభిస్తాము అని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా సభ్యత్వం గురించి కూడా ఆలోచించాలి. మరి కార్యకర్తల సంక్షేమం అనేది మన లోకేష్ గారు చేశారు, ఇండియాలో ఏ నాయకుడు కూడా చేయలేదు. మనది పొలిటికల్ పార్టీ కాకుండా స్వచ్ఛంద సంస్థ కూడా. అన్నం పెడుతున్నాం, భక్ష్యము, భోజ్యము, చేస్యము, లేహ్యము అంటే కొరకుట, నమ్మలుట, సప్పరించుట, జుర్రుట అని 3 రకాల భోజనము చంద్రన్న పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్లో అన్నం తింటున్నాం. అందుకు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని మరి మీరందరూ ఉన్నందుకే మేమిడి ఉన్నాం. మీరు కూడా లేకుంటే నేను ఎక్కడ భయపడిపోయేవాడిని. అందుకొరకు చేసే జీవితాన్ని పార్టీ కొరకే అంకితము చేయాలి. భవిష్యత్తులో పార్టీలు ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అబద్ధం ఆడకుండా సత్యము చెప్పవాళ్ళ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తాలి. అంటే నేను చేతులు ఎత్తకుంటేనే గర్వపడతా, ఎందుకంటే అబద్ధం ఆడకపోతే నడుస్తలేదు. సొసైటీలో కూడా ఎవడు పార్టీ మారిండో వాడి ముఖం చూడకుండా ఉంటే, వాడు మీటింగ్ పెడితే రాకుండా పోతే ఇంకా ఎవడు కూడా సిగ్గుమాలినడు, మళ్ళీ పార్టీ మారడు. అంటే ఆయారాం గాయారాం, వానికి మీటింగ్ పెడుతున్నాం, వీనికి మీటింగ్, వానికి ప్రజలు వస్తున్నారు, వీనికి. అందుకు విలువ లేకుండా పోయింది. కాబట్టి ఒకడిద్దరు, 3, 4, 5 మంది గ్రామానికి ఒకడున్నా పర్వాలేదు, ఐక్యంగా ఉండగలిగితే అతని ఎంబడి 10 రోజులు అయిన తర్వాత 100 మంది జమ అవుతారు. సంఖ్య కంటే మన సత్తా ఉండాలి, ధర్మం ఉండాలి. మన మేడం న్యాయం గెలవాలని తిరిగితే ఎంతమంది బాధపడ్డరు, ఎంతమంది ఏడ్చిండు మనకు తెలియదు. ఇలా కమ్మ, కాపు, మాల, మాదిగ, సబ్బండ వర్ణాలన్నీ చంద్రబాబు నాయుడు గారెంబడి వచ్చినాయి. ఇది అద్భుతమైనటువంటి విజయం. అందుకు మీరు సపాట్లు కొట్టకుటేమన్నా కానీ ఆత్మలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని నేను శాశ్వతంగా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తా. నేను పార్టీ మారకుండా నాకు మంచి బుద్ధి అని నేను ఎప్పుడు కోరుకుంటా. కాబట్టి మీ అందరి తోడ్పాటుతోని చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవం తెచ్చే ప్రయత్నంలో నేను మీరందరం కూడా భాగస్వాములం కావాలి. ఎన్టీఆర్, ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం.